ఇలా ప్రేమతో హాయ్ అన్న ఎండు బాగున్నాయో చూసిన చాలా సంతోషంగా ఉంటుంది ఉండడానికి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కాంప్లిమెంట్ అండి. యా, యాజ్ యూ ఆల్ నో, ఐ గెట్ సో ఎక్సైటెడ్ బీ ఆన్ ది స్టేజ్. అసలు స్టేజ్ మీద మనం ఉండాలి, స్టేజ్ మీద మనం పాడాలి కాబట్టి, మనకు పాటలు కావాలి కాబట్టి సినిమాకి పాటలు చేస్తే ఆ పాటలు మనం స్టేజ్ మీద పాడొచ్చు అనుకునే అంత పిచ్చోండి నేను స్టేజ్ మీద పాడడం కోసం. సో దట్స్ ద సీక్రెట్ ఫర్ మై ఎక్సైట్మెంట్ ఫర్ ద స్టేజ్, ఐ గెస్. సో దిస్ టైమ్ ఈసారి మళ్ళీ నేను ఐఫోలో పర్ఫామ్ చేయబోతున్నాను, అండ్ ఈసారి అబుదాబీలో యాస్ ఐలాండ్లో, అండ్ లాస్ట్ టైం ఆల్సో ఐ పర్ఫామ్ ఫర్ ద బాలీవుడ్ ఐఫా. ఈసారి మళ్ళీ మన సౌత్ ఇండియన్ ఐఫా అంతా అక్కడ కలవబోతున్నాం, చాలా చాలా సరదాగా ఉంటుంది. సో వి విల్ హ్యావ్ ఫన్. సో అందరూ రండి. సాంగ్స్ అన్ని ఓకే అండి, సినిమా డేట్ ఆగస్ట్ నుంచి డిసెంబర్కి మారింది. మీరంతా వెయిట్ చేస్తారు, మేము అంతకంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం. నాకైతే అంటే కొన్ని మూవీస్ ఉంటాయండి, అది అది ఎప్పుడు వచ్చినా దాని వెయిట్ దాంతే అన్నట్టు. పుష్ప టూకి ఐ థింక్ దాట్ వరల్డ్ వైడ్ కానీ దానికున్న క్రేజ్ కానీ ఇదే వేరు. సో ఇప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా, వరల్డ్లో నలుమూలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సినిమా గురించి మాడుతున్నారు. సో వీర్ ఆల్సో వెయిటింగ్ అండ్ దే డూయింగ్ ఇట్ ఫర్ ద బెస్ట్. సుకుమార్ గారు అయితే వేరే రేంజ్లో, అంటే ఒక ఎక్స్ట్రాండర్ రేంజ్ స్టోరీ వేస్తారు. అలాగే మన బన్నీ అల్లూర్జున్ గారు కూడా ఎక్స్ట్రాండర్ రేంజ్లో పర్ఫామ్ చేస్తారు. సో ఇట్స్ గోన్ బి మ్యాజిక్. సో అది ఎప్పుడు వచ్చినా సరే యూ ఆల్ విల్ ఫాలో లవ్ విత్ ఇట్, అండ్ మైత్రి మ్యూజిక్ అయితే మీరు ఎక్కడికి తీసుకెళ్ళిపోయి. ఎన్ని సాంగ్స్ ఉంటాయో చెప్పగలను కానీ ఎన్ని హైలైట్ అయితే మీరు చెప్పాలి, నేను చెప్తాను. అంటే అలా చెప్పడం కష్టం అండి, సీరియస్ గా. ఇదేది ఒక ఊరికే సేఫ్ ఆన్సర్ కాదు, సీరియస్ గా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సాంగ్స్ అండి, ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. అది మనసు నుంచి చాలా ప్రేమించి దాన్ని చేసి ఇస్తున్నాం కాబట్టి అలా సెలెక్ట్ చేయడం చాలా కష్టం. యా, థ్యాంక్ యూ అండి. సాంగ్ పుష్ప 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 చూసేకి అగ్రవ మాదిరి ఉంటాడు నస్సమే.